లాక్డౌన్ తో నష్టపోయిన చేతి కులవృత్తిదారులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు గజ్వేల్ మండల బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వల్లెపు నరసింహులు మాట్లాడుతూ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన చేతి వృత్తిదారులకు ఒక్క కుటుంబానికి 20,000 చొప్పున ఇవ్వాలన్నారు. దీక్షకు తెలంగాణ బీసీ సంఘం విద్యార్థి గోద అరుణ్ యాదవ్, గజ్వేల్ మండల బీసీ జాతీయ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు వల్లెపు నరసింహులు, సిద్దిపేట జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బలమైన శ్రీనివాస్ యాదవ్, సిద్దిపేట జిల్లా బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేశట్టి యాదగిరి, గజ్వేల్ మండలం డివిజన్ ఇన్ఛార్జ్ వెంకటాచారి, తిరుపతి రాజు శ్రీహరి మరియు బీసీ సంఘాలు భారీ ఎత్తున గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తా దగ్గర దీక్షకు హాజరు కావాలని కోరారు. ఆర్థిక కరోనా నేపథ్యం వలన ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని దీక్షకు పాల్గొనాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. అదేవిధంగా గజ్వేల్ మండల బీసీ అధ్యక్షుడు వల్లెపు నరసింహులు మాట్లాడుతూ గజ్వేలిలో 16న అంబేద్కర్ చౌరస్తా దగ్గర దీక్ష చేపడతామని 16న అంబేద్కర్ చౌరస్తా దగ్గర